స్తుతియుగనత మహిమ గల ప్రభావములు ప్రభు యేసుకు మాత్రమే చెల్లునుగాక. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మారు ఈ టీవీ వర్తమానం ద్వారా ఈ చక్కటి వాక్య భాగాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞుడై ఉన్నాను. అందుని బట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లాగే ఈ దినాన్న ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు జీవాధిపతి అనే దేవుడు కనుక నేటికి మనందరిని కూడా తన ఉచితమైన కృపలో దేవుడు ఫలింపజేస్తూ ఆయన ఉన్నతమైన మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తున్న స్థితిని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో గణపరచవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ సమయంలో ఆ చిన్న వర్తమానం మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. రెండవ రాజుల గ్రంథము 19:6 మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ప్రార్థన చేసుకుందాం. ఈ వర్తమానం బట్టి దేవుడు మనతో మాట్లాడలాగున నమ్మదగిన తండ్రిని పరిశుద్ధమైన పాదములకు వందనాలు. నువ్వు నాయన చదబడిన వర్తమానం నుంచి కొన్ని లేఖన భాగాలు మేము తెలియజేస్తుండగా నువ్వు నమ్మదగిన దేవుడు, మాట్లాడే దేవుడు కనుక మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ఆదరించేది, నీ వాక్యము సేద తీర్చేది, నీ వాక్యమే మాకు ధైర్యమినిచ్చేది కనుక అట్టి రీతిగా నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని వెలితెట్టి ధైర్యపరిచిన కృపతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, చదబడినటువంటి వర్తమానాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ రాజుల గ్రంథము 19:6 దేవుని సేవకులు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నన్ను దూషింపిన మాటలు విని నీవు భయపడొద్దు. ఈ సందర్భాన్ని బట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ దినాల్లో యోధారాజుగా ఉన్నటువంటి ఇజ్కియా దేవుని సన్నిధానంలో మంచి విశ్వాసం కలిగిన వాడిగా, దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వాడిగా, దేవుణ్ణి హత్తుకున్నవాడిగా, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడవగలుగుతూ దేవునికి నమ్మకంగా ఉంటూ తన రాజ్యానికి నమ్మకమైన అధికారిగా ఉంటూ తన ప్రజలందరినీ కూడా ఒక మంచి పరిపాలనలో నడిపింపజేస్తూ చక్కగా ముందుకు కొనసాగుతున్నటువంటి సందర్భం యూదారాజు అనబడినటువంటి ఇజ్కియా. అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో దేవుని మహిమార్థమై అతను నడిపించబడుతున్నప్పుడు, దేవుని మహిమార్థమై చక్కగా అతను ముందుకి కొనసాగుతున్నప్పుడు ఆ రాజ్యము నెమ్మదిగా సుఖముగా సంతోషముగా సౌభాగ్యముగా ఆ యొక్క రాజ్యము చక్కగా కొనసాగించబడుతుంది. అలాంటి దినములో, అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో ఊహించలేనటువంటి పరిణామం ఇజ్కియా జీవితంలో ఎదురైంది. ఇజ్కియా మంచి ప్రార్థనాపరుడు, విశ్వాసం కలిగినవాడు, దేవుణ్ణి హత్తుకున్నవాడు, దేవుని ఆజ్ఞను అనుసరించేవాడు. ఇలాంటి లక్షణాలు కలిగి దేవుని మార్గంలో నడిపించబడతా ఉంటే కొన్నిసార్లు తెలియనటువంటి పరిస్థితి మనకి కలుగుతుంది అన్నట్లుగా ఇజ్కియా జీవితంలో కూడా అదే కలిగింది. కారణం ఏంటంటే అక్కడ అష్షూరు రాజు అనబడినటువంటి సన్హెరీబు అనేటువంటి రాజు, సన్హెరీబు ఇతనికి చక్కటి రాజ్యం ఉంది, ఆ రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే అతనికి ఎదురు లేకుండా పోతుంది. ఎలాంటి పరిస్థితి అంటే అతను ఏ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినా కూడా ఆ యుద్ధము గెలిచి తిరిగి వస్తున్నాడు. ఓడిపోయినటువంటి దాఖలు లేవు. అతను ప్రతి దాన్ని కూడా ఆయన జయించగలుగుతూ వస్తున్నాడు. కనుక తనలో తనకు తెలియకున్నట్ట ఒక గర్వము తన మనసులో పుట్టింది. ఏంటి ఆ గర్వం ఏంటి అంటే, నేనే గొప్ప రాజుని, నేనే గొప్ప నాయకుడిని, కనుక నా రాజ్యములో మంచి పరాక్రమశాలి ఉన్నారు, మంచి సైన్యము నా చేతిలో ఉంది, కనుక నాకు తిరుగులేదు అనే ఉద్దేశం కలిగి ప్రతి వాటిని జయించుకుంటూ వచ్చాను కనుక ఇంకా నాకు తిరుగులేదు అనుకొని తాను బ్రతుకుతున్న దినాలలో ఒక దినమందు యూదారాజు విడినటువంటి ఇజ్కియా యొక్క రాజ్యం మీద కూడా యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అయితే దానికి ముందుగా కొన్ని లేఖనాలు అతనికి తెలియజేశాడు. అయితే ఏమని ఇందులో కొంతమంది వ్యక్తులను, దూతలను పంపించి
ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా చేతిలో మీరు చావబోతున్నారు, నా చేతిలో మీరు హతమైపోతున్నారు అని కొన్ని లేఖనాలు దూతల ద్వారా పంపించాడు. విచిత్రం ఏంటంటే, దాన్ని తెలుసుకున్నటువంటి ఇజ్గియా ఏమంటాడంటే, అక్కడున్నటువంటి ప్రజలందరితో ఇజ్గియా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అధైర్యపడమాకండి, దేవుడు వారి చేతుల నుంచి విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు శక్తిమంతుడు, వారి చేతిలో నుంచి వారి రాజ్యంలోంచి మన రాజ్యాన్ని విడిపించడానికి, తప్పించడానికి, రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మీరేమి భయపడమాకండి, మీరేమి దిగులు చెందమాకండి. గల కారణం ఏంటంటే, దేవుడు మనతో ఉన్నాడు అని ప్రజలందరికీ ఒక ఆదరణకరమైన మాట, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట, సమస్యలు ఉన్నటువంటి వారికి చేయూత ఇచ్చినట్టుగా దేవుని మాటను బట్టి వారందరూ ధైర్యపరుస్తుంటే, మరలా ఈ సంగతి అశూరు రాజుకి వినపడి మరలా కొంతమంది దూతను పంపించినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మీరు ఇజ్గియా చెప్పిన మాటలు బట్టి మోసపోమాకండి, ఇజ్గియా వల్ల ఏమి అవ్వదు, ఇజ్గియా నమ్ముకున్న దేవుడి వల్ల కూడా ఏమవదు. ప్రభునందు ప్రియ దేవుడారా, ఇటు రీతి మనకి జ్ఞాపకం చేసుకోవాలి, ఇజ్గియాని దూషిస్తున్నాడు, ఇజ్గియా ఆరాధింపబడుతున్న దేవుణ్ణి కూడా అతను దూషిస్తున్నాడు. ఏమని దూషిస్తున్నాడంటే, ఇజ్గియా వల్ల ఏమవుదో, ఇజ్గియా మాటలు నమ్మమాకండి, దేవుడు మనకున్నాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు అనేటువంటి మాటలు మీరు నమ్మమాకండి. కారణం ఏంటంటే, నేను చాలా యుద్ధాలు చేసే కానీ ఏ దేవత ఏ దేవుడు కూడా నన్ను అడ్డుకోలేదు, నేను ఓడిపోవటానికి వారు ప్రబద్ధం ఏది లేదు, కనుక నేను ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ వచ్చాను, ఏ దేవత ఏ దేవుడు ఏ నరమానుడు నన్ను అడ్డుకోలేదు, కనుక ఈ దేవుడు వల్ల కూడా ఏం కాదు, ఈ దేవుని మనుషుల వల్ల ఏం కాదు. కాబట్టి మీరు మోసపోమాకండి, రండి నా దగ్గరికి వచ్చారా మీరు క్షేమంగా బ్రతుకుతారు, నాతో ఉన్నారా మీరు చక్కగా ఉండగలుగుతారు, ఇక్కడ ఉంటే మీ బ్రతుకులే పాడైపోతాయి అని అక్కడున్న రాజ్య ప్రజలందరికీ ఈ అశూరాజు తెలియజేస్తున్నటువంటి మాట. విచిత్రం ఏంటంటే, ఇజ్గియాకి చాలా బాధ వేసింది. కారణం ఏంటంటే, దేవుని ఎరగని ప్రజలు మనల్ని దూషిస్తున్నారు, మన దేవుణ్ణి దూషిస్తున్నారు. భయం వేసిపోయింది ఇజ్గియాకి. కారణం ఏంటంటే, ఏ మాట అయితే దూషిస్తున్నాడో ఆ మాటను బట్టి అవి జరుగుతుందేమోనని. ప్రభునందు ప్రియ దేవుడలారా, దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుని మందిరంలో బట్టలు చింపుకొని దేవుని మందిరంలో కూర్చొని మరి కొంతమందిని దేవుని సేవకుల దగ్గర పంపించాడు. ఆనాడు యెషయా గారు దేవుని ఆత్మ కలిగి చక్కగా నడిపించబడుతున్నటువంటి సేవకులు, వారి దగ్గరికి కొంతమంది సేవకులు పిలిపించిన తర్వాత, కొంతమంది వెళ్ళిన తర్వాత ఆ సేవకుని బట్టి, అయ్యా ఇగో అయ్యా ఉగ్రత రాబోతుంది, అపాయం రాబోతుంది, మనందరినీ చంపడానికి పన్నాగా పన్నారు, మనందరినీ కూడా ఓడించడానికి ఇదిగో చాలా భయంకరమైనటువంటి గర్వపు మాటలు వారి నోటంపట వస్తున్నాయి, కాబట్టి దేవుడు తప్పించి విడిపించగలిగినట్లుగా కాబట్టి నిలిచిన శేషము కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయ్యా. దేవుని సేవకులు ప్రార్థనే పట్టణానికి ఆశీర్వాదం కనుక, దేవుని సేవకులు ప్రార్థన రాజ్యానికి మేలుకరంగా ఉంటుంది కనుక, దేవుని సేవకులు ప్రార్థన ఒక మంచి స్థితిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇంతకాలం ఇలా ఉన్నామంటే అది కేవలము సేవకులు చేసిన ప్రార్థనే కనుక, ఇగో రాబోతున్న పరిస్థితి నుంచి కూడా విడిపించబడినట్లుగా మాకు భయం వేస్తుంది కనుక నీవు నిలిచిన శేషము కొరకు మరి ఎక్కువగా ప్రార్థించమోనప్పుడు దేవుని సేవకుడి నోట దేవుడి మాట అక్కడ దేవుడించాడు. ఏంటి ఆ మాట అంటే, జ్ఞాపకం చేసుకుందాం, నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుడిలారా, ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అంటే, దూషించిన మాటల విషయమే నువ్వు భయపడమాక, ఇతరులు నిన్ను దూషించిన మాటలను బట్టి నువ్వు భయపడమాక. ఎందుకు భయపడతారు? చాలా సందర్భంలో ప్రభునందు ప్రియ దేవుడిలారా, మనము కూడా కొన్ని కొన్ని సందర్భాలు ఎదుర్కొంటాం. కానీ కారణం ఏంటంటే, నువ్వు నీతిగా బ్రతుకుతున్న సమయంలో, యథార్థంగా బ్రతుకుతున్న సమయంలో, దేవుడికి ఇష్టడై బ్రతుకునే సమయంలో, దేవుడు ఉంటే చాలు ఎవరున్నా లేకపోయినా అక్కర్లేదు అని ఒక నిక్కచ్చితమైన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధానంలో నువ్వు ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని సందర్భంలో ఇతరులు నిన్ను దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజమే కదా, దూషించి మాట్లాడుతూ ఉంటారు. నీ వల్ల ఏది కాదు, నీ వల్ల ఏది జరగదు, మీ బ్రతుకులు ఇంతే, మీ కుటుంబాలు ఇంతే, నీ బిడ్డల జీవితాలు ఇంతే, మీరు ఫలించలేని బిడ్డలో
మీరు ఎప్పటికైనా ఈ స్థితిలో ఉంటారు. మీరు నాశనం అయిపోవాలి, లేకపోతే మీరు శ్రమల పాలు కలిగిన వారిగా ఉండాలి. మీ ఆరోగ్యాలు పాడైపోవాలి, మీ వ్యాపారాలు పాడైపోవాలి, మీ ఆత్మీయస్థితి పాడైపోవాలి, మీ కుటుంబం కూల్చబడాలి. ఏమండి, రకరకాల దూషణ పాలు చేస్తూ ఉంటారు. దూషించేవారు నోటికొచ్చిన మాటలు దూషిస్తూ ఉంటారు, దూషించేవారు ఇష్టానుసారంగా దూషిస్తూ ఉంటారు. ఆ నోటికి అద్దు పద్దు లేకోకుండా ఏ మాట అనాలో ఏ మాట పలకకూడదో తెలియని పరిస్థితుల్లో అవివేకులుగా ఉండి భయంకరమైనటువంటి దూషణ వారి నోట ఉండి దూషిస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియదేవుడిలారా, నీవు కూడా నీ సొంత జనుల చేత, నీవు కూడా నీ యొక్క స్నేహితుల చేత, నీవు కూడా నీ బంధుమిత్రుల చేత, నీవు కూడా నీ తోటి పనివారి చేత, నీవు కూడా నీ తోటి విద్యార్థుల చేత, నీవు కూడా ఒకవేళ దూషించబడుతున్నావేమో, ఆ దూషణకైన మాటలు విని నీకు భయం కలుగుతుందేమో. ఎందుకని అంటే కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని ఎదుటివారు దూషించిన దూషణ కలిగిన మాటలో నెరవేరుతాయి. ఏది అంటారు కదా లోకంలో ఉన్న సామెత, వాడు నోరు మంచిది కాదురా, వాడు ఏదంటే అదే జరుగుద్ది. ఆ అమ్మాయి నోరు మంచిది కాదు, ఏదంటే అదే జరుగుద్ది. కీడుకైన మాటలు నోటితో పలకంగానే అదే జరుగుతాయి. మేము చాలా సందర్భంలో చూసాం, ఆ వ్యక్తి ప్రతి పలికిన ప్రతి కీడు నోట ఉంటే మాట నెరవేర్చబడుతుంది. అంతే, ఎలా శాపించబడుతుందో అలాగే ఆ శాపాలు వచ్చేస్తాయి అని కొన్ని సందర్భంలో మన లోకంలో చెప్పుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉండదు. ఏమని అంటే అన్నది అన్నట్టుగా అయిపోద్ది అని. అయితే ఈ ఇజ్కియా కూడా దేవుని సందర్భంలో కూర్చొని భయంతో ఉన్నాడు. ఏమని అంటే ఒకవేళ అశ్షూరురాజు అన్నంత పని చేస్తాడేమో, దూషించాడు, ఆ దూషణ ఎక్కడ నెరవేరుతుందా అని, ఆ దూషణ ఎక్కడ అతడు చూడగలుగుతాడో ఉద్దేశంతో భయపడిపోతుంటే దేవుడు చెప్పిన మాట అదే, నన్ను దూషించిన మాటలు విన్న మీరు భయపడమాకండి. దేవుని స్తోత్రం. ఇక్కడ నిన్ను దూషించాడు, నన్ను దూషించాడు, నా బిడ్డలుగా మిమ్మల్ని దూషించాడు, నన్ను దూషించాడు. ఏమండి, కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి దూషించబడుతున్న మాటలు మనం వింటూ బాధపడుతూ దిగులు చెంది ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆదరించబడాలో తెలియక, ఎవరి దగ్గరికి వెళ్ళి అన్న మాటలు చెప్పి ఏదో వాళ్ళ దగ్గర పొందుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు దేవుడే ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు అండ, దేవుడే మనకు కోట. కనుక నువ్వు దేవునికి చెప్పుకోగలిగితే, అయ్యా ఈ రకంగా నన్ను దూషిస్తున్నారయ్యా, వారి దోషణ కలిగిన మాటలు నా మీద పలుకుతున్నారయ్యా, ఇతరులు అవ్వచ్చు, నేను నమ్మిన వారే అవ్వచ్చు, లేదా నన్ను చెంత చేర్చుకున్న వారే, చేరదీర్చిన వారే, చేయూతనిచ్చిన వారే, నాతో పాటు నడిచిన వారే నన్ను దూషిస్తున్నారు ప్రభువా అని నువ్వు దేవునికి చెప్పుకోగలిగితే, ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఒకవేళ నువ్వు దేవునికి చెప్పుకుంటుంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుడు. ఏంటో తెలుసా, చెప్పని గ్రంథము 2:8 యోవాబు వారు చేసిన నిందయు, అమ్మోని వారు పలికిన దోషణ మాటలను నాకు వినపడేను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయించి వారిని దూషించిరి. 13 మనం చదువుకుందాం. వారు అతిశయపడి సైన్యములకు అధిపతికి యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వపు మాట ఇది వారికి సంభవించును. నా జనులను దూషించిన మాట నేను విన్నాను అనేటువంటి మాట ఇక్కడ మనకు రాయబడింది, నాకు వినబడింది. దేవుడు మనతో అంటాడు కదా, నువ్వు ఒకవేళ కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఇట్లా ప్రార్థన చేసుకుంటా, ప్రభువా ఇలా అన్నారు నాయన, ఇలా అన్నారు ప్రభువా అని అన్నప్పుడు దేవుడు నీతో పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా జనులను దూషించిన మాటలు నాకు వినపడినవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా జనులను దూషించిన మాటలు నాకు వినబడిని. ఏ మాట అన్నారో, ఎలాగని దూషించారో, కోపావేశముతో ఆవేశము కలిగి వారికి విరోధముగా ఏ మాటలు పలికారో, ఏ మాటను బట్టి దూషించారో, అవన్నీ నాకు వినబడిని. ఈరోజు దేవుడితో చెప్తున్న మాట ఏంటంటే, ఒకటి, నిన్ను దూషించిన వారి విషయంలో నువ్వు భయపడమాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దూషించిన వారి విషయం నువ్వు భయపడమాక. కారణం ఏంటంటే ఆ మాటలన్నీ నేను విన్నా, నాకు వినబడిని. నేను ప్రార్థన ఆలకించేవాడనే అనుకున్నారేమో, నేను ప్రార్థన ఆలకిస్తాను, అన్నీ ఆలకిస్తాను అన్నట్లుగా ఏ రీతిగా నేను అవమానపరిచి నేను దూషించి నేను బాధపెట్టి మాటలు అన్నారో అవన్నీ నేను విన్నా. ప్రభునందు ప్రియ దేవుడిలారా, నిజంగా దేవుడు ఇంటే మనల్ని ఏం చేస్తాడు, నిజంగా మన స్థితిని వారి కళ్ళ ఎదుట
మారుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునిగాక. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందామా, ఆది కాండంలో 29వ అధ్యాయము 33వ వచనం సరి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కానీ నేను ద్వేషింపబడుతున్నన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేశాను అనుకొని ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. లేయ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మనందరికి తెలిసినటువంటి యాకోబు రాహేలును ప్రేమించాడు, రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు, కానీ తన మామ అయ్యేటువంటి లాభాను అతను మోసం చేసి తన పెద్ద కుమారుడిచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు పెద్ద కుమారుడిని ఇచ్చిన పెళ్లి చేశాడంటే, ఆ పెద్ద కుమారుడి జబ్బు కలది, అంటే జబ్బుతో బాధపడుతుంది కాబట్టి అతని తండ్రికి కూడా ఆ బాధ ఉండదు. ఏమనంటే ఏదో బలహీనరాలు గనక ఈ బలహీనరగా ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీని ఎవరు వివాహం ఆడతారు అని ఆమె విషయంలో లాభను చాలా వేదన పడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కారణం ఏంటంటే ఏమో పరిస్థితి ఏంటి, చిన్నది చక్కగా ఉంది, తన జీవితం కొనసాగిపోద్ది, కానీ ఈమెని ఎవరు వివాహం ఆడతారు, ఎవరు ఇష్టపడతారు, ఎవరు ఇష్టపడరు. కారణం ఏంటంటే ఆమె జబ్బుతో కూడినటువంటి పరిస్థితి ఆమెకు ఉంది కనుక. అయితే మోసం చేసి యాకోబుకి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ప్రభునందు ప్రియదేవుడారా, నాటి నుంచి కూడా ఈ యొక్క లేయ గారంట జనుల చేత ద్వేషించబడుతుంది, దూషించబడుతుంది. అయితే మొదట కూడా గర్భవతి అయినప్పుడు యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అంటది. రెండవసారి గర్భవతి అయినప్పుడు కూడా అంటున్న మాట ఏంటంటే, నన్ను ద్వేషించినటువంటి మాటలు దేవుడు విన్నాడు. చాలామంది కూడా బలహీనంగా ఉన్నటువంటి వారిని ద్వేషిస్తున్నట్టుగా లేని కూడా రకరకాలుగా ద్వేషించారు. కారణం ఏంటంటే పెళ్ళి అవ్వదనుకున్నారు, ఇంకా నీ బ్రతుకు వివాహం లేదు, నీ బ్రతుకు చిగురించదు, నీ బ్రతుకు ఎడారి బ్రతుకే, ఎండిపోయిన బ్రతుకే, సుఖము లేని జీవితం, దుఃఖాక్రాంతమైన జీవితంలో ఉండిపోవాల్సింది అని రకరకాలుగా ఆమెను ద్వేషించారంట తనకున్న బలహీనతను బట్టి. ప్రభునందు ప్రియదేవుడలారా, అవన్నీ మాటలు పడి ఉంది. కానీ విచిత్రమైనటువంటి దేవుని కృప ఏంటంటే, 6 బిడ్డలకి జన్మనిచ్చే తల్లిగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. 6 బిడ్డలకు జన్మనిచ్చే తల్లిగా దేవుడు ఆ బిడ్డను చేశాడు. ఎంత ధన్యత అండి. అందుకని అంటది, నన్ను ద్వేషించిన వారి ప్రతి మాట నా దేవుడు విన్నాడు, నా పక్షాన ఉన్నాడు, ఇదిగో నా గర్భాన్ని దేవుడు తెరిచి వాళ్ళ కళ్ళు ఎదుట దేవుడు నిలబెట్టాడు. ప్రభునందు ప్రియ దేవుడలారా, ఇక్కడ రాయబడిన మాట చెప్పిన, నువ్వు వారి విషయమే భయపడమాక. ఎందుకు భయపడద్దంటే, నేను విన్నానని దేవుడు అంటున్నాడు కనుక. అయితే విన్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే, దేవుడు దీవిస్తాడు వారి ఎదుట, దేవుడు మనల్ని అంచులంచులుగా ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇక్కడ రాజుల గ్రంథంలో అదే మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డతో పలుకుతున్నటువంటి మాట ఏంటంటే జ్ఞాపకం చేసుకుందాం. 19:29 మరియు ఇజ్గియా చెప్పినది ఏమనగా, ఇజ్గియా నీకు ఇదే సూచన ఇగును, ఈ సంవత్సరం మందు తానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించుదురు, 3వ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనిపించుదురు, యూదా వంశములో తప్పించుకొని శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుడులారా, దేవుని ఆత్మ కలిగినటువంటి యెషయా పలుకుతున్నటువంటి మాటలు అక్కడ నెరవేర్పు కలబోతున్న కారణం ఏంటంటే, మీరు భయపడుతున్నారు కదా, మీరేమాత్రం భయపడమాకండి, కారణం ఏంటో తెలుసా, ఇదిగో మీరు సుఖంగా ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు సుఖంగా ఉండబోతున్నారు, మీ జీవితాలు సస్యశ్యామలుగా ఉండబోతున్నాయి, మీరు వేసిన పంటని మీరు తినగలుగుతున్నారు, తినగలిగే కృప మీ మీద ఉంది. సంవత్సరం వెంబడి సంవత్సరము కరువు లేకోకుండా, సంవత్సరం వెంబడి సంవత్సరము ఇబ్బందులు కాలు కాకోకుండా, ఇదిగో వారిని మిమ్మల్ని ఎంతగా దూషించారో దానికి ప్రతిగా దేవుడు మీకు ఫలాలు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది గాక. అయితే 3వ సంవత్సరం మాత్రము మీరు ఏం చేస్తారంటే, యూదా వంశములు తప్పించుకొని నా శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎదుటివారి దోషముల చేత భయపడే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే ఏంటంటే, మీరు ఫలించబోతున్నారు. దేవునికి స్తోత్రం. మీరు ఫలించబోతున్నారు, మీరు ఫలాలతో వృద్ధి చెందబోతున్నారు. ఎట్లాగంటే, మీ వేరు కిందకి తన్ని మీదికి ఎదిగి ఫలిస్తున్నారు. ఏమంటే ఒక మొక్కని మనం
ఒక సాదృశ్యంగా మనం తీసుకుంటే, ఆ మొక్క భూమిలో మనం నాటిన తర్వాత అది మొట్టమొదటిగా అది ఎదగాలి అంటే, ఆ మొక్క నాటిన తర్వాత అది చక్కగా పచ్చగా ఉండి అది ఎదుగుతూ దాని ఫలాలు అది ఇవ్వాలి అంటే, మొట్టమొదటిగా దానికి కలిగినటువంటి లక్షణం ఏంటంటే లోపల వేరు లోతుగా నాటబడాలి. దేవునికి స్తోత్రం. లోతుగా నాటబడాలి. ఆ లోతుగా నాటబడిన తర్వాత అప్పుడు పైకి ఎదుగుద్ది. లోతుగా నాటబడుకోకుండా పైకి ఎదగటం అంటే అది ఏ మొక్కకి అసాధ్యం కాదు. ఎంతో కొంత ఖచ్చితంగా అది లోపలికి నాటబడాలి. ఎంత లోతుగా నాటబడితే పైన అంతగా ఎదగటానికి వీలు అవుతుంది, పచ్చగా ఉండటానికి వీలు అవుతుంది, చెట్టు నిండా కాయలతో నింపబడి ఫలాలతో నింపబడటానికి అది వీలవుతుంది. అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుడు మొట్టమొదటిగా నువ్వు భయపడుతున్నావు చూడు, నువ్వు భయపడమాక, కారణం ఏంటి చెప్పనా, నువ్వు వారి ఎదుట లోతుగా నాటబడతావు. దేవునికి స్తోత్రం. అంటే స్థిరపరచబడతావు. ముందు స్థిరపరచబడి నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. లోతుగా నిన్ను నడిపిస్తాడు దేవుడు. ఎంతగా నిన్ను దూషించారో, ఎంతగా నిన్ను హేళన చేశారో, దానికి ప్రతిగా దేవుడు లోతుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. లోతైన ఆత్మీయతలకు దేవుడిని నడిపిస్తాడు. లోతైన ప్రార్థన అనుభవంలోకి దేవుడిని నడిపిస్తాడు. లోతైన భక్తి భావంతో కూడిన జీవితాల్లోకి దేవుడు నిన్ను లోతుగా నడిపిస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఫలించగలగాలని. దాని అర్థం అదే. అటువంటి లోతైన అనుభవంలోకి దేవుడిని తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు మీదికి ఎదిగి ఫలించగలుగుతావు. ప్రియదేవుడిలారా, వారి ఎదుట నా దేవుడు నిన్ను అంచులంచులుగా దీవించబోతున్నాడు. వారి ఎదుట నా దేవుడు నీ జీవితాన్ని చిగురింపజేయబోతున్నాడు. వారు ఎదుట నా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. విచిత్రం ఏంటంటే, అంత ప్రగల్భాలు పలికినటువంటి అశ్వరు రాజు, అంత గర్వంతో నింపబడినటువంటి అశ్వరు రాజు, ఏ దేవుడు నన్ను ఆపలేడు, అసలు మీ దేవుడు అంతగానో ఆపలేడు అనబడినటువంటి వ్యక్తి చివరాఖరికి తన ఇద్దరు కుమారుల చేత చంపబడిన వాడిగా తన దుస్థితి మనం చూస్తున్నాం. నిజమేనండి, దేవుడిని దూషిస్తే, దేవుని బిడ్డలను దూషిస్తే కొన్ని కొన్ని సందర్భంలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభువుని కూడా ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కొంతమంది అక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ పోగుబడి, నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసావు కదా, అచ్చి అది చేసి ఇది చేసావు అని చెప్పుకున్నావు కదా, యూదుడు రాజు నేనే అని చెప్పావు కదా, అయితే మరి ఇన్ని శ్రమలు పడుతున్నావుగా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నావుగా, నిన్ను నువ్వు రక్షించుకొని ముందు కిందకరా అని దూషించారు. మరి కొంతమంది అన్నారు కదా, అబ్రాహము మాకు తెలుసు, ఇస్రాకు యాకోబులు మాకు తెలుసు, మా పితరులు కనుక, మోషే మాకు తెలుసు, ఏలియా తెలుసు మాకు, నువ్వెవరవయ్యా, మాటి మాటికి అందరికంటే ముందున్నవాడవు, నేను సృష్టించి సృష్టించిందేనే, ధర్మశాస్త్ర న్యాయాధి నుంచి వచ్చింది, ఈ మాటలు మాట్లాడతాం ఎవరవయ్యని ఆయన్ని నువ్వు సాతానికి అధిపతివా అని రకరకాలుగా దూషించిన పరిస్థితులు ఉన్నాయి. కనుక ప్రియ దేవుడిలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, కొంతమంది చేత దూషించబడినటువంటి యేసుప్రభు వారు ఈనాడు కోట్లాది మంది చేత ఆరాధించబడుతున్న ఏకైక పరిశుద్ధమైన దేవుడిగా లిఖించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అక్కడ కొంతమందితో దూషించబడ్డాడు. కానీ ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఒక దేవుడిగా ఆయన్ని అంగీకరించగలిగారు. అంతే, ఆ ప్రభావం చూడని ఎంతగా వెళ్ళిపోయిందో. నేను అదే ఆ మాట అంటున్నాను, దేవుడు మనతో కూడా మాట్లాడాలి. వారి నీ మీద పెట్టే నిందకి నిన్ను దూషించే మాటను బట్టి నువ్వు దిగులుపడమాక, వారిని దూషించే స్థితిని బట్టి నువ్వు దిగులుపడమాక. నేనేమనకపోయినా వారు నా మీద పడ్డారు, నేను ఎంత మంచిగా ఉన్నాను వారు నన్ను ఇలా అంటున్నారు, నేను ఎంత ప్రేమ చూపించినా వారు నాకు ఇలాంటి మాటలు వారు అందిస్తున్నారు అని కొన్ని కొన్ని సందర్భంలో నీ దిగులుపడతావేమో, దిగులుపడమాక, కారణం నేను విన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు నందు ప్రియ దేవుడారా, ఆయన వింటున్నాడు కనుక, ఆయన విన్నటువంటి దేవుడిగా నీ పక్షంగా ఉన్నాడు కనుక, నా దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా, వారి ఎదుట వారు చూస్తుండగానే నా దేవుడు నిన్ను స్థిరపరిచి, ఒక ఆత్మీయనుభవులు స్థిరపరిచి, నువ్వు అంతకంతకు వర్ధిల్లినట్లుగా, అంతకంతకు ఎదిగి మీదకి వెళ్ళి ఫలించినట్లుగా, ఒక విస్తారమైనటువంటి ఆశీర్వాదం నీలో ఉంచి కురిపించబడినట్లుగా, చూడగలిగినట్లుగా దేవుడు చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనదిలో ఈ లోకంలో ఏది లేదు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్తున్న మాట కనుక, నీ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు, ఆ మాటలు వింటున్నాడు కనుక, నువ్వు భయపడమాక, దిగులు చెందమాక. కారణం ఏంటి తెలుసా, నీ స్థానాన్ని దేవుడు పెంచబోతున్నాడు. అయితే ఒకటే, వాటన్నిటి విషయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ గడిచిన తర్వాత
ఇజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు వింటున్నావు కదనా, ప్రభువా నువ్వు చూస్తున్నావు కదా నాయన, మరి నా దేశ ప్రజలు క్షేమంగా మేమందరం ఉండినట్లుగా వారి నుంచి మమ్మల్ని తప్పించాయా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ మాట వాళ్ళకి ఆదరణకరంగా ఇచ్చి వారిని దేవుడు దీవించాడు. ఎవడు వచ్చి రాజ్యాన్ని కూలవటానికి వీలు లేకుండా దేవుడు చేశాడు. కనుక ప్రభునందు ప్రియదేవులారా, నువ్వు భయపడకుండా దిగులు పడకుండా నువ్వు ప్రార్థన చేస్తూ ధైర్యం తెచ్చుకొని దేవుడు చెప్పుకుంటూ ధైర్యం తెచ్చుకొని దేవుడు విన్నాడు కదా చాలు అన్నట్లుగా నీ ముందుకు వెళ్ళగలిగితే నమ్మదగిన దేవుడు నీకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు సిద్ధపరిచి వారి ఎదుటి నిన్ను నిలబెడతాడు. నేను ఎందుకు నీ మాటలు చెప్తున్నానంటే వారు నీ ఆశీర్వాదాన్ని చూసి, వారు నీ దీవెనకరమైన జీవితాన్ని చూసి, వారు నీకున్నటువంటి నేర్చించినటువంటి జీవితాన్ని చూసి వారు సిగ్గుపడి తలదించుకొని వారి ప్రక్కగా వెళ్ళిపోయే పరిస్థితి కూడా వారికి రావచ్చు. ఎందుకనంటే దేవుడు నిన్ను అత్తగిచ్చిస్తాడు, వాడు ప్రక్కగా వెళ్ళిపోతారు. అంటే వారు మన కళ్ళల్లో కళ్ళుపెట్టి చూసేటువంటి ధైర్యం కూడా వారికి ఉండదు, మనల్ని పలకరించే పరిస్థితి కూడా వారికి ఉండదు. కారణం ఏంటంటే నేను ఎన్నో మాటలు పలికి దూషించాను కానీ దానికి ప్రతిగా వారు ఇంకొక మార్గాన్ని దేవుడు నడిపించాడు అని వారు నీ ప్రక్క నుంచి వెళ్ళిపోతారు కానీ నేను చూడలేని స్థితి కలుగుతుంది. ఎందుకనంటే దేవుడు అట్రీతిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కనుక మనకు ప్రార్థనే ఆధారం, కనుక మనకు ప్రార్థనే జీవం, కనుక మనకు ప్రార్థనే సమస్త కార్యాలు జరిగించడానికి ఇదిగో సాధ్యమవుతుంది. కనుక నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను పలికిన ప్రతి ఒక్క దోషణ కలిగిన మాటలను బట్టి, ద్వేషించేటువంటి మాటలను బట్టి నువ్వు భయపడి దిగులు చెందుకోకుండా ఇదిగో ప్రభు ఉన్నాడని ప్రార్థనా జీవితాన్ని కలిగి నువ్వు కలిగి ముందుకు వెళ్ళగలిగితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు శక్తి సువార్త సందేశాలు వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకున్నాను. అట్లాగే మీ యొక్క ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, దేవుడు మీ ఎడలో గొప్ప కార్యం జరిగిస్తాడు. అంత మాత్రం కాదు కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి కూడా మరి ఒక కుటుంబం స్పాన్సర్ చేయబడింది ఈ యొక్క కార్యక్రమానికి. కనుక వారు ఎంతైతే స్పాన్సర్ చేశారో దానికి రెట్టింపైన ఆశీర్వాదాన్ని ప్రభు వారికి సమృద్ధిగా ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో ప్రభువా వాక్యాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీ స్తోత్రాలు. భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను విన్నాను అని ప్రభువా మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. అట్టి రీతిగా ప్రభువా మా జీవితంలో కూడా మా బ్రతుకులో ప్రభువా మేము ముందుకు కొనసాగడానికి నీ కృప దయచి. నీ వాగ్దానం ప్రతిదీ మా ఎడల నెరవేర్చబడినట్లుగా, అది వాటిని మేము అనుభవించగలిగినట్లుగా, వాటిలో ప్రభు మేము జీవించగలిగి సంతోషముతో నడిపించబడినట్లుగా నీ కృప మాకు దయచేసి మమ్మల్ని వాడుకొని సహాయించండి. అట్లాగే ప్రభా ఈ యొక్క ప్రభు వాక్యం విన్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అట్లాగే ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి అయ్యా నాయన ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలను బట్టి నీకు స్తోత్రాలు. వారి ఎక్కడ కష్టాన్ని, వారి వ్యాపారాలు సమృద్ధిగా మీరు దీవించండి. ఎంతైతే హెచ్చించారో తనకి రెట్టింపైన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకొని ఈ సన్నిధానంలో ముందుకు వెళ్ళటాన్ని కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.